రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్లో దుర్గాప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అండ్ నరేష్ గారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉన్నారు డిబేట్లో. అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తుంగతుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తున్న మహాకూటమి అభ్యర్థి మనకి ఇవాళ అలా దూరంగా ఉండడం వల్ల, ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల మనకి టెలిఫోన్ లైన్లో మన డిబేట్లో పాల్గొంటున్నారు. అలాగే మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి కూడా మనతో చర్చలో పాల్గొనబోతున్నారు. అండ్ తెలకపల్లి రవి గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ప్రత్యేకించి కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశాల్లో ముందుగా చూస్తే ఒక కొత్త చిత్రం ఒకటి ఆవిష్కారమైంది నిన్న. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ జాయింట్ బహిరంగ సభ ఒకటి నిన్న ఖమ్మంలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది కంటిన్యూ అయ్యి హైదరాబాద్లో రోడ్ షోలు బహిరంగ సభల దాకా వెళ్ళింది. ఇద్దరు బీజేపీని టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ చేసిన ప్రసంగాలు కానీ, లేదా ఇది ఆరంభం మాత్రమే తెలంగాణ నుంచి ప్రారంభమైన ఈ దైత్రయాత్ర, లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దండయాత్ర ఇది దేశవ్యాప్తం కాబోతోంది, 5 రాష్ట్రాల్లో కూడా దీని రిఫ్లెక్షన్స్ ఉంటాయి, అలాగే దేశాన్ని రక్షించుకోవడం కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం తలపెట్టిన ఈ డియో, ఈ కూటమి, ఈ అవగాహన దేశంలో జరగబోయే పోరాటాలకు నాంది ఇక్కడ పడింది, ఇది ఆరంభం మాత్రమే అని రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం కానీ, లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కలుపుకొని వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నానికి సానుకూల స్పందన రావడం, అలాగే కాంగ్రెస్ పార్టీతో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చిందో ఇప్పుడున్న సందర్భంలో అని చంద్రబాబు చెబుతూ దానికి ప్రజామోదాన్ని క్రియేట్ చేసే విధంగా, ప్రజలకి మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేసే విధంగా కాంగ్రెస్ టీడీపీల కలయిక, కాంగ్రెస్ టీడీపీల అవగాహన ప్రజలకు ఆమోదం పొందే విధంగా ఉండడం కోసం చంద్రబాబు మెల్లమెల్లగా దాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసే విధంగా మాట్లాడడం, 35 ఏళ్ళు కాంగ్రెస్ను వ్యతిరేకించిన తాను ఇప్పుడు కాంగ్రెస్ని ఎందుకు కలవాల్సి వచ్చింది అనే దాన్ని మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తూ ఖమ్మంలోను హైదరాబాద్లోను మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎలాంటి ప్రభావాన్ని ప్రజలపై చూపిస్తాయి, ఎంతవరకు మహాకూటమిని అధికారంలోకి తీసుకొస్తాయి తెలంగాణలో, కేసీఆర్పై ఈ రెండు పార్టీలు చేసిన, ఇద్దరు నాయకులు చేసిన విమర్శలు ఏ మేరకు ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతాయి అనేదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న చర్చ. ముందుగా నరేష్, టీఆర్ఎస్ అనేది బీజేపీకి బీటింగ్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ, టీఆర్ఎస్పి అంటే టీఆర్ఎస్ పార్టీ అనే దాని అర్థం యాక్చువల్గా, తెలంగాణ రాష్ట్ర సంఘ పరివార్ అని రాహుల్ గాంధీ చెప్పిన కొత్త డెఫినేషన్, ఇలా దాన్ని అంటే చాలా బలంగా ఇది బీజేపీ యొక్క పార్ట్ అని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి కూడా తెలంగాణలోనే మేము నాంది పలికాం అని తెలంగాణలో ఒక బలమైన పునాది వేసే ప్రయత్నం జరిగింది మహాకూటమి పేరుతో. సో ఇది ఎంతవరకు జనం రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు జనరల్గా ఎలక్షన్ వచ్చేసరికి ఇట్లాంటి కొత్త పరిణామాలు లేదంటే కొత్త రకమైన ప్రజలని ఒక కన్ఫ్యూజ్ వాతావరణం తీసుకొచ్చే రకంగా ఈ రకంగా మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీ కొత్త ఏం కాదు, దాంట్లో భాగస్వామ్యమైన టీడీపీకి చంద్రబాబు నాయుడుకి అస్సలు కొత్త కాదు. మేమేమంటున్నామంటే మాకు సమాంతర దూరంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దూరం ఉందో బీజేపీ పార్టీ కూడా మేము సమాంతర దూరంలో చూస్తున్నాము. మేము ఎక్కడ మోదీ గారి దగ్గర కానీ మీ కేంద్ర ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే, కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కడ అనుకూలంగా లేము, ఎప్పుడు కూడా దాంతో మేము పొత్తున్నామని చెప్పి స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. అదే భారతీయ జనతా పార్టీ కూడా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వచ్చేయమంటది కాంగ్రెస్కు ఇది అనుబంధ పార్టీ, మీరు టీఆర్ఎస్ కోటేస్తే కాంగ్రెస్ పార్టీ కోటేసి అని చెప్పేసేమో బీజేపీ పార్టీ చెప్తుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అది ఒక బీటీం అక్కడ బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ కోటేస్తే ఎంఐఎం కేసినట్టు బీజేపీ కేసినట్టు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తారు. అంటే మరి ఈ రకంగా జాతీయ పార్టీ అని చెప్పుకున్నటువంటి భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈ రకంగా ప్రాంతీయ పార్టీల మీద ఎటాక్ చేసి ప్రాంతీయ పార్టీలను అసలు మనవడలే లేకుండా చేయడం వీళ్ళ ధ్యేయంగా, అంటే వీళ్ళ వెనకాల తెర వెనుక ఒకటే ఒకటి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఎదగకూడదు, ప్రాంతీయ పార్టీలు ఎక్కడ చలామణి కాకూడదు, అయితే కాంగ్రెస్ అని ఉండాలి లేదంటే బీజేపీ ఉండాలని ఒక లోపాయకారి ఒప్పందంగా అనిపిస్తుంది. తప్పితే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు లోపాయకార ఒప్పందం కనబడుతుంది, తప్పితే టీఆర్ఎస్ పార్టీ ఎవరితో లోపాయకార ఒప్పందం లేదు. అది స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుంది, తెలంగాణ ప్రజల ఏ ఆకాంక్ష అయితే కావాలనుకుంటారో ఆకాంక్ష కోసమే టీఆర్ఎస్ పనిచేస్తుంది. తప్పితే ఎవరి పార్టీ ఏజెండా మోయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు, అందులో ముఖ్యంగా కేసీఆర్ గారు అసలే సిద్ధంగా ఉండరు. నేను ఒక్క మాట ఏం చెప్తున్నా అంటే సార్, అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరంగా మాకు వస్తే మాకు అభ్యంతరం ఏం లేదు, కానీ మా ఇబ్బంది ఏంటంటే
తెలంగాణకు అన్ని రకాలు అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మీ ఈరోజు తెలంగాణకు వచ్చి ఓట్లు అడుగుతున్నప్పుడు మీరు ఏం హామీ ఇస్తున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ ఎజెండాను మాకు హృదయ ప్రయత్నం చేస్తే మా తెలంగాణ ప్రజలకు మా తెలంగాణకు ఎక్కడ మీరు న్యాయం చేసినట్టు కనబడట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వికీ గారు, మీరు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూడండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎజెండా కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరి ఉంటాయి, అక్కడ చంద్రబాబు నాయుడు వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్ బొమ్మ కనబడదు. ఆ తర్వాత నిన్న మొన్న ఉన్నటువంటి వేళల్లో ఆర్ కృష్ణ గారు బొమ్మ ఉంటుండే. ఒక్క నిమిషం సార్, ఆర్ కృష్ణ గారు ఉంటుండే. అంటే నేను చూపిస్తా అభ్యర్థులు ఈరోజు వైఎస్ఆర్ మా ఆత్మ అని చెప్పుకొని ఓట్ల కోసం కేవలం ఇక్కడ మీరు గ్రేటర్ హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో చూపిస్తా సార్, రాజేంద్ర బొమ్మ అందులో ఉండాలని మీ లాజిక్ కరెక్ట్ కాదు. నేను అది చెప్పట్లేను. నిన్న మొన్న ఆర్ కృష్ణ గారు ఉన్నారు సార్. ఆర్ కృష్ణ గారు ఎందుకు లేరంటే టీడీపీని వీడి అతను కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు తీపిచ్చేశారు. అంటే ఇది అమరావతి స్క్రిప్ట్ కదా, ఈ డిజైన్ అమరావతి నుంచి రాలేదా? దయచేసి మీరు తెలంగాణ ప్రజలు గమనించాలి. రాజశేఖర రెడ్డి బొమ్మ దాని మీద కేవలం రాజశేఖర రెడ్డి మరి అదే మరి వీళ్ళు ఏమని చెప్తున్నారు, మేము 200 రూపాయలు పెన్షన్ ఇచ్చినాము, మేము ఆ ప్రాజెక్టు కు నిర్ణయాలన్నప్పుడు మరి వైఎస్ఆర్ ని చూపించి వైఎస్ఆర్ బొమ్మలు పెట్టి మీరు ఓట్లు అడిగే క్రమం మేము చూపిస్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు, ఎంతమంది బ్యానర్ల మీద వేసి ప్రచార రథాల మీద చూపిస్తున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే వీళ్ళు కేవలం అమరావతి స్క్రిప్ట్ మీద, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ మీద కాంగ్రెస్ నడుస్తుంది తప్పితే, తలాడిస్తే తోకాడుతున్న అసలు లేదు. ఇక్కడ తోకాడిస్తుంది తలాడుతుంది తప్పితే మా అభ్యంతరం తప్పితే వేరేది ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, ఇది బీజేపీకి బి టీమ్, తెలంగాణ రాష్ట్రీయ సంఘ పరివార్ అని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి శ్రీధర్ రెడ్డి గారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి మా సంఘ పరివార్ ఫోబియా పట్టుకుంది. ఎక్కడ పోయినా కానీ ఆయన ఎన్ని మాటలు చెప్పినా కానీ ఎవరు నమ్మట్లే. చివరికి గ్రౌండ్కి వచ్చే ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా కిరాయి మనుషులు, గతంలో డబ్బులు చేసుకొని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు వస్తే దోచుకొని కుమారులకు సీట్లు ఇవ్వాలా, బిడ్డలకు సీట్లు ఇవ్వాలా, మళ్ళీ కోట్లు సంపాదించుకోవాలనుకునేటువంటి ఒక నాయకులు. మా దగ్గర నిష్కల్మషంగా, నిష్పక్షపాతంగా, లేకపోతే నిస్వార్థంగా పనిచేసేటటువంటి అనుబంధ సంఘాలు చాలా మా సామాజిక సంస్థలన్నీ ఉన్నాయి. ఇక అందుకనే పొద్దున్న లేస్తే సంఘ పరివారం, ఒకవేళ సంఘ పరివారం అన్న చెడ్డ పదమో నాకు చెప్పాలా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా సంఘ పరివారం ఏం చేసింది, ఎటువంటి కార్యక్రమాలు చేసింది అని. కాబట్టి ఆయనకు ఆ ఫోబియా పట్టుకుంది. ఎంఐఎంతో జతగట్టి రాజకీయాలు చేసేవాళ్ళు మా బీటీం అని చెప్పేసి మాట్లాడటాన్ని, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉందా లేదా, లేకపోతే ఏ విషయంలో ఆయనకు ఒక ఏ రకంగా చెప్తా ఉన్నారనే విషయం మీద ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ మళ్ళీ పదే పదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రభుత్వాలు రెండు ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి సయోధ్యను పార్టీల మధ్య సయోధ్యగా చిత్రించడం ద్వారా ఆ వ్యతిరేకతను, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తగ్గించుకోవాలా, ఇక్కడ ఓన్లీ బైపోలార్ కాంటెస్ట్ నడుస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిన్న మీరు ఒకసారి ప్రజల మూడు చూడండి, గత వారం రోజులుగా పది రోజులుగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎట్లా పెరుగుతూ ఉంది. నిన్న అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చినప్పుడు నిన్న జరిగిన రోడ్ షో చూస్తే వీళ్ళందరికీ మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి స్వతహాగా రాజకీయ పరిజ్ఞానం లేదండి, ఎవరో ఒకళ్ళు రాసిస్తే మాట్లాడే స్క్రిప్టు, లేదా మేము ఎవరిని బీటీంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ స్వతహాగా క్యాడర్ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు, నేను షేక్పేట ప్లేగ్రౌండ్లో ఉన్నాను పొద్దున, మా క్రీడాకారులందరినీ కలవడానికి వచ్చాను బీయింగ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. ఇక్కడ దాంట్లో ఉన్న క్రీడాకారులలో 98% మంది మా వివిధ అనుబంధ క్షేత్రాలకు సంబంధించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు. మాకెందుకండి పక్కోళ్ళు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ప్రచారం చేయాలంటే పొద్దుపొట్టు ఇక్కడికి గోపీనాథం విష్ణువర్ధన్ రెడ్డి రావాలంటే ముందు డబ్బు సంచులు వచ్చిన తర్వాత వాళ్ళు రావాలా? నేను ఇక్కడికి వస్తే ప్రేమాభిమానంతో కొన్ని వందల మంది వచ్చారు, చిన్నారులు వచ్చారు. కాబట్టి మాకెవరు బి టీంలు అక్కర్లేదు, ఉన్నది ఒకటే టీం, భారతీయ జనతా పార్టీ టీం. దట్ ఈస్ ద ఓన్లీ ఏ టీం అండ్ అల్టిమేట్ టీం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్, పదే పదే సంఘ పరివారం మీద ఏడటాన్ని రాహుల్ గాంధీ గారు మానుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు చెప్తా ఉన్నారు, ఒకటి వెంకటకృష్ణ గారు ఒకటి ఇవాళ నాకు అత్యంత, నేను ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రచారార్థం చూశాను నేను, ఇటు 10 తలకాయలు అటు 10 తలకాయలు, రావణాసురుడికి కూడా 10 తలకాయలే ఉండేటివి. ఈ రావణాసురులకు 20 తలకాయలు ఉన్నాయి. ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుని తిరుగుతున్నారు, సిగ్గుపడమని అడుగుతా ఉన్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, ఆయనను చంపేసిన తర్వాత కూడా మళ్ళీ చంపి ఆత్మక్షోభ, ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టుకుని అడుగుతున్నాను, ఆయనకు ద్రోహం చేసి చెప్పులేసి వెన్నుపోటు పొడిచి ఆయన ఒక దుర్భరమైనటువంటి మానసిక ఆందోళన పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వీళ్ళు దండలేస్తారు. ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేసే ఈ రెండు పార్టీలను ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారని నాకు విశ్వాసం ఉంది. జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా ఉన్న సమస్యలు చూస్తా ఉన్నాను, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీల మీద వ్యతిరేకత ఉన్నారు. నేను ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచొస్తాను. రైట్, దయాకర్ గారు,
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, రాహుల్ గాంధీ చేస్తున్న ప్రసంగాలు, నిన్న ఖమ్మంలో కానీ హైదరాబాద్ లో కానీ చేసిన ప్రసంగాలు, చంద్రబాబుతో కలిసి చేసిన ప్రసంగాలు, మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ప్రజలకి కొంచెం దాన్ని ఇంజెక్ట్ చేసే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, ఈ మొత్తం చూసినప్పుడు ఇప్పుడు విన్నారు టీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ విన్నారు, బీజేపీ ఆర్గ్యుమెంట్ విన్నారు. మీరు చెప్తున్న బీజేపీ బి టీమ్ టీఆర్ఎస్ అనే మాటను వాళ్ళు యాక్సెప్ట్ చేయడంలా, ఇది సంఘ్ పరివార్ కొమ్మ అనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. దయాకర్ గారు ఏమంటుండే వాళ్ళు ఇద్దరు మీరు వినలేదా? ఏమో వాళ్ళది ఏదేదో ఇద్దరు దొక్కే తీరు అనిపించింది నాకు. ఇద్దరు దొక్కే తీరు ఉంటది కాబట్టి అనిపిస్తుంది మాట్లాడు. ఇద్దరు ఓపెనే కదా అందులో, ఇద్దరు దొక్కే తీరు ఉంటది ఇండైరెక్ట్ గా ఎట్లా చెప్పిన తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. శ్రీధర్ మాట్లాడి మొన్నదానికి ఎవరితో కలిసిండు వారు, అంతకు ముందు మహాకూటమి అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి లేరా వారు? అవును, మనతోనుంటే ఒక తిరిగి ఇంకొక తిరిగి ఉంటే ఇంకో తిరిగి, కానీ ఇది కాదు. వాస్తవం ఏంటంటే భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రక్షాళన జరుగుతున్నది, ప్రక్షాళన అనే దానికంటే ఒక మార్పు జరుగుతుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ ఏతర అనే స్థితి నుంచి బీజేపీ బీజేపీ ఏతర అనే స్థితికి వచ్చింది. అది కూడా ఈ డెమోక్రటిక్ ఈ స్ట్రక్చర్ అంతా కూడా రిలీజియస్ స్ట్రక్చర్ గా మారుతున్న క్రమంలో చిన్న చిన్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఇప్పుడు ఏకమవుతున్న పరిస్థితి. ఈ రోజు మీరు మాయావతిని చూస్తారు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ తో కలవడానికి కూడా ఇష్టపడదు, కానీ ఇప్పుడు ఈ నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు చేయబట్టుకుంత ముందు కర్ణాటకలో కలిసి తర్వాత మళ్ళీ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆమె ప్రయోజనాలు మళ్ళీ నష్టం జరుగుతుందని పక్కకు పోయినా బీజేపీని సహించే పరిస్థితి భవిష్యత్తులో టీఆర్ఎస్ కూడా ఉండదు. ఎందుకంటే ఒకే పార్టీ ఒకే దేశం ఒకే మతం ఒకే ప్రజ అనే ఈ నినాదం ఏదైతుందో ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే ఉన్న ఈ దేశంలో అది కలవదు. ఎప్పుడు అది ఒక 4-5 వేల సంవత్సరాల క్రితం అయితే అది జరిగేది, కానీ ఇప్పుడు అది జరగదు. ఇంకోటి ఇది ఉన్న దేశం కూడా వాళ్ళు ఒక రిలీజియస్ స్టేట్ గా మాట్లాడాలంటే కూడా సాధ్యం కాదు. ఇప్పుడు అందరం హిందువులమే కానీ వాళ్ళకి ఎందుకో ముస్లింలు కూడా హిందువులు కావాలని, క్రిస్టియన్లు కూడా హిందువులు కావాలని, జైనులు కూడా హిందువులుగా కావాలని ఇట్లా ఉన్నది వాళ్ళకి ఆ కోరిక. ఆ కోరికను సెంటిమెంట్ గా మార్చి రాజకీయాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు 4 సంవత్సరాల వచ్చే నక్కనక్కడ ఆడుతున్నారు. ఇప్పుడు సమస్య 4 సంవత్సరాలు పరిపాలించలేని బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎట్లా పోతారండి? నాకు అర్థం కాదు. ఆయనకు తెలివి లేదా? ఏమైనా మోడీ చంద్రబాబు మోడీ కంటే ఏమైనా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నాడా? పోనీ బీజేపీ ఏమైనా అంత సమర్థవంతంగా పాలించింది కాబట్టి అమ్మాయిలు నవ్వులేస్తే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఏమైనా మిమ్మల్ని అంటి పెట్టుకుంటా అనుకుందా? 4 సంవత్సరాల్లో 3 చెల్లెలు రాత్రి జనాన్ని నోట్ బండ్ అంటే డబ్బర్ సింగ్ టాక్సీ అసలు దేశంలో ఇంకో పార్టీ బతిక ఎట్లా అన్నట్టుగా ఇంత అప్రజాస్వామికంగా ఉంటున్నప్పుడు ఎవరైనా మోడీ దెబ్బకు ఇటు కావాల్సిన స్థితిని ఏర్పడుతుంది. ఇప్పుడు నిజంగానే ఎన్టీఆర్ గారే బతుకుంటే ఏం నిర్ణయం తీసుకుంటాడు? ఇప్పుడు మోడీ ఉంటే ఆలోచించుకోరు ఒకసారి. మోడీ ఇప్పుడున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ స్పెషల్ స్టేటస్ కాంచి వచ్చింది కదా వీళ్ళకి పంచాయతీ, మరి ఏం చేయాలి? స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే నువ్వు మోసం చేసినావు కాబట్టి నువ్వు చేసిన దెబ్బకు సస్తా అని చంద్రబాబు నాయుడు మోడీతో అంటగాగలనా? ఇలా మోసం చేసిన వాళ్ళని జగన్ విమర్శిస్తలేరా? జగన్ కాదు అసలు, చంద్రబాబు నాయుడు మీద ఎన్నో కేసులు కూడా వేస్తాయి. ఇలా ఒక ప్రజాస్వామిక శక్తిగా టీఆర్ఎస్ బతికమేం, గతంలో వాజ్పేయి గారు ఉన్న కాలంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి భారతదేశ ప్రయోజనాలను కాపాడిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన మోడీ రాజకీయాలు ఇవన్నీ కూడా ఒక దిగజారుడు రాజకీయాలు. మతం లేదు అంటూనే భారత ప్రజాస్వామ్య పునాదుల మీద మతరాజ్యాన్ని మార్చే మతరాజ్యం కూడా కాదు, అది మతంతో ఒక రాజకీయం చేసుకుని ఒక దుర్మార్గపు స్థితికి వెళ్ళింది. ఇలా ఎవరండి? టీడీపీలో హిందువులు లేరా? టీఆర్ఎస్ లో హిందువులు లేరా? కాంగ్రెస్ లో హిందువులు లేరా? ఇవి ఛాంపియనా హిందువులకు వీళ్ళు ఏమైనా? ఇలా మతం పేరు మీద కూడా దిగజారి రాజకీయాలు చేసుకునే పరిస్థితుల్లో మతంతో రాజకీయాలు చేయడం మంచిది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. చంద్రబాబు నడుస్తుంది మాత్రం అంటే వెంకటకృష్ణ గారు ఆయన ఏ మతం చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఏ మతం చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? చెప్పుకొని దేశంలో రోడ్ల మీద తిరగాలేదు. లెట్ మీ హావ్ ఎ క్వశ్చన్. నేను క్వశ్చన్ ఏనియండి, అడగండి వెంకటేష్ గారు. దయాకర్ దయాకర్ అప్పటి నుంచి దయాకర్ ఏమంటున్నాడు? క్రైస్తవులు హిందువులు కావాలని బీజేపీ అంటది, ముస్లింలు హిందువులు కావాలని బీజేపీ అంటది, మేము అన్నామా?
అందుకనే అడిగాను, మీరు ఏ ధర్మం గురించి మాట్లాడుతా ఉన్నారు? మేము మాట్లాడలే పదే పదే మమ్మల్ని మీరు అన్న ప్రశ్నకి శ్రీధర్ రెడ్డి గారు మరి ఓకే శ్రీధర్ రెడ్డి గారు మీరు లేవనెత్తిన ఇష్యూకి చెప్పండి, మీరు లేవనెత్తిన ఇష్యూకి ఒక్క 5 నిమిషాల్లో నేనే సమాధానం తీసుకొస్తా. ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే అద్భుతమైన చర్చ నేనే తీసుకొస్తా. ఒక్క నిమిషం, ఒక 5 నిమిషాలు ఆగండి, ఒక 5 నిమిషాలు ఆగండి. ముందు ఈ చర్చ అయిన తర్వాత ప్రశ్న అడగండి. మీరు అడగబోతుంది నాకు అర్థమైంది. మీరు అడగబోతుంది అంటే అర్థమే, డెఫినెట్ గా దాంట్లో పెడతాం. ఒక 5 నిమిషాలు అడగాలి కదా, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి నాకు దయచేసి కొంచెం. దుర్గా ప్రసాద్ గారు, అనుకోకుండానో అనుకోనో యాదృచ్ఛికంగానో ఉద్దేశపూర్వకంగానో తెలియదు కానీ టీడీపీ ఇప్పుడు మెయిన్ సెంట్రిక్ పొలిటికల్ పార్టీ అయింది ఇప్పుడు ఇక్కడ సెంట్రిక్. ఇది చర్చల్లో ఎలాగా టీఆర్ఎస్ చంద్రబాబుని మెయిన్ టార్గెట్గా విమర్శిస్తోంది. ఎందుకంటే సరే చంద్రబాబుని తిడితే ఆ సెంటిమెంట్ వస్తుందనో, లేకపోతే చంద్రబాబే తెలంగాణకు శత్రువనో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఏమో కేసీఆర్ గారి స్ట్రాటజీ, అది తెలియడం లేదు. బీజేపీ నుంచి చంద్రబాబు దూరం అయ్యారు కాబట్టి బీజేపీకి చంద్రబాబు ఒక టార్గెట్. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పొగుడుతోంది మిమ్మల్ని. పొగుడుతోంది అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లోనో, లేకపోతే మోసపోయారు కాబట్టి మా దగ్గరకు వచ్చారు చంద్రబాబు అనుభోజ్యుడు, చంద్రబాబు ఆహా, చంద్రబాబు ఓహో అని కాంగ్రెస్ ఇప్పుడు అధికార ప్రతినిధి మీతో పాటు దయాకర్ కూడా అంటే మహాకూటమి తరఫున టీడీపీ తరఫున కాకపోవచ్చు. ఇక మీ ప్రచారం ఎట్లాగో మీకు ఎలాగో జరుగుతుంది అనుకోండి. సో ఈ సిచ్యువేషన్ ఏ రకంగా మీకు కలిసి వస్తుంది అనేది ఒకటి. రెండోది, నిన్న చంద్రబాబు నాయుడు ఒక మాట చాలా క్లారిటీ ఇచ్చారు, అంతవరకు మనం చర్చించాలి. నేను తెలంగాణ మీద ఆధిపత్యం కోసమో పెత్తనం కోసమో వస్తున్నానని చెప్పి బీజేపీ టీఆర్ఎస్లో విమర్శిస్తున్నాయి. పోటీ చేస్తున్నది 13 స్థానాల్లో మాత్రమే, నేను ఎలా వస్తాను ఇది ఆలోచించండి అని చెప్పారు. సో ఇది ఎంతవరకు ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకొని మీ మహాకూటమి వైపు ర్యాలీ అవుతారనుకుంటున్నారు? డెఫినెట్గా ఈరోజు ఒక చారిత్రక అవసరం. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఖమ్మం సభలో చెప్పినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాలు వ్యతిరేకంగా, అంటే పార్టీ ఎజెండాలకు వ్యతిరేకంగా, ఆనాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా, అంటే మా ఫండమెంటల్ సిద్ధాంతం, తెలుగువారి ఆత్మగౌరవం, ఫెడరల్ స్ఫూర్తి అన్నా కూడా ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, ఫెడరల్ స్ఫూర్తి లేదు కాబట్టి ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీకి మేము 35 ఏళ్ళుగా ఉన్నాం. అలాంటి పరిస్థితి నుంచి ఈనాడు ఈ పరిస్థితికి వచ్చిందంటే దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసమే జరిగినటువంటి ఈ సైద్ధాంతికమైనటువంటి మార్పు. ఎందుకంటే ది పొలిటికల్ కూడా ఈరోజు డైనమిక్ సిచ్యువేషన్ వచ్చినాయి. ప్రజల్లో కూడా ఏ అభిప్రాయం ఉంది, ప్రజల మనోగతాన్ని బట్టి, ప్రజల అవసరాలను బట్టి పార్టీలు కూడా ఆయా యాక్షన్లు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు. అదేవిధంగా ఇవాళ బీజేపీ పార్టీ, శ్రీధర్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పినారు, ఎన్టీఆర్ గారు ఆత్మ ఘోషిస్తుంది అట్లయింది, అది మా పార్టీలో వచ్చిన అంతర్గత సమస్యను మేము పరిష్కరించుకున్నాం, తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళా 99 ఎన్నికలకు వచ్చారు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, అది అదొక భాగం. రెండోది ఇవాళ ఎన్టీఆర్ గారు కూడా బతికుంటే ఇవాళ మాకు ఒకటే ఆదేశం ఇచ్చేవాడు, భారతీయ జనతా పార్టీ లెడ్ బై ఎన్డీఏ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంది, మీరంతా కూడా కంకణబద్ధులై సైనికులుగా మారి యుద్ధం, ఈ ఓట్ల ద్వారా యుద్ధం ప్రకటించండి అని అంటారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోండి అని ఎన్టీఆర్ గారు కూడా ఈరోజు ఆజ్ఞ ఇచ్చేవాడు. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు, మీరే తీసుకొచ్చారు. గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన దానికన్నా కూడా ఈ 4.5 ఏళ్లలో మాటలు తప్పటమే కాదు, సంస్థలని, వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో భారతీయ జనతా పార్టీ ముందుంది. ఈరోజు చూస్తున్నాం కదండి, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ అన్నటువంటి మీరు ఇవాళ సిబిఐని ఏం చేశారు, ఇవాళ ఐటీని ఏం చేస్తున్నారు, ఈడీలు ఏం చేస్తున్నారు, మీరు చూస్తలేరు? అంటే మీరు ఒకవేళ చెప్పుకుంటూ పోతారు ఏదో మేము ఏమి నడిపిట్లా, ఇదంతా రాజకీయాలు, మీ పార్టీలో ఉన్న దొంగల మీద దాడు. నేను మాట్లాడాను ప్లీజ్ శ్రీధర్ గారు, ప్రసాద్ గారు మీరు దూరంగా ఉన్నారు, నేను మాట్లాడినటువంటి డబ్బులు అదే చెప్పండి, మీరు అదే చెప్పండి, నేను మాట్లాడినాక చెప్పండి ఏం చేస్తున్నారు అనే విషయం. నేను ఏం చెప్తున్నాను, దేశంలో మీరు డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళ మీద బయట పోయినటువంటి 1000 కోట్లు తీసుకుపోయిన లలిత్ మోడీ, నీరవ్ మోడీని వదిలిపెట్టి ఇవాళ దేశంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకుల మీద, వాళ్ళ వ్యాపారాల మీద ఈ రకంగా దేశ ప్రజలు, రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు, దేశ ప్రజలు రావు గారికి నిధులు ఇచ్చి వినండి ఒక మాట, కేవలం ఈ రోజు భారతీయ జనతా పార్టీ పొలిటికల్ మోటో పెట్టుకొని 21 రాష్ట్రాల్లో మేము జెండా ఎగరేసినాం, మిగతా రాష్ట్రాల్లో కూడా. ఇది భారతదేశం దండయాత్ర, మీరు రాజు, మీరు ప్రభువులు, మేమంతా సైనికులం, మేమంతా బానిసలం. మీరు దేశంలో 1400 మంది ఎమ్మెల్యేలతోటి వాళ్ళు మీరు రాష్ట్రాలు వెళ్తున్నారు, ఎక్కడ ఏం బలం ఉందో తెలుసు, ఒక్క ఎమ్మెల్యే ఉన్న కాడ రాష్ట్రం. మీరు కాంగ్రెస్ కి ఏం తక్కువ పోయారని అడుగుతున్నారు, 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే చేసిందో అంతకన్నా డబల్ చేశారు. ఒక్క విషయం కంప్లీట్, ఇవాళ మోడీ గారు నిన్న చెప్తాగండి, మీ బి టీమ్ సంగతి చెప్తా, నిన్న మోడీ గారు వచ్చారు, ఒక సామెత ఉంది, నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయని,
కొట్టినట్టే మోడీ గారు చేశారు, ఏడ్చినట్టే కేసీఆర్ గారు చేశారు. ఏమండి, 4 నెలల క్రితం ఇదే పార్లమెంటు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీ ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు? ఈ ముఖ్యమంత్రి గారి గురించి పెద్ద కితాబు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి నిన్న సభలో నిజామాబాద్ సభలో ఏం మాట్లాడి అంటే ప్రజలు ఏమనుకోవాలి? మీరు తప్పిది, మీరు పరిపాలన అంటారు, అది పరిపాలన కాదు, దొంగ అంటే కింద సాప కింద నిర్లాగా ఇయ్యాలా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 కూటములు ఎన్నికలు జరుగుతున్నాయి. 1 టిఆర్ఎస్ లెడ్ బై కూటమి, 2 మా ప్రజా కూటమి. టిఆర్ఎస్ లెడ్ బై కూటమిలో ఎంఐఎం డైరెక్ట్ ఉంది, బీజేపీ ఇంటర్నల్ ఉంది. బీజేపీ వాళ్ళు మీరు గొప్పగా 119లో పోటీ చేసిన మీరు ఇలా టిఆర్ఎస్ పార్టీకి లాభం చేయడానికి పోటీ చేశారు. ప్రచారం తర్వాత చేద్దాం, కానీ ఎన్నికల ప్రచారం తర్వాత చేద్దాం. ఒకవైపేమో ఆయన జూబ్లీస్ లో పోటీ చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు, దయాకర్ గారేమో తుంగతుర్తిలో పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇవి మానుకొని మన చర్చలో పాల్గొన్నారు కాబట్టి ఇష్యూస్ మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం రవి గారు, ఒకవైపేమో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, ఒక్క నిమిషం శ్రీధర్ గారు తీసుకుంటా కొంచెం, ఒకవైపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తన జైత్రయాత్ర కంటిన్యూ చేయాలని బీజేపీ తహతహలాడిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణతో పాటు అన్ని కైవసం చేయాలని, దానికి చాలా బలమైన ఇదేదో చెప్తున్నామని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఏమో నిన్న వీళ్ళు ప్రకటించిన దాని ప్రకారం బీజేపీ పైన దండయాత్రకి తెలంగాణ నుంచి ఆరంభం, ఇది ఆరంభం అని చెప్పి వీళ్ళు చెప్పిన మాట మాట అది వాళ్ళది జైత్రయాత్ర, వీళ్ళది దండయాత్ర. సో ఈ 2 యాత్రల్లో చూస్తే నిన్న ఓవరాల్గా తెలంగాణ ముఖ చిత్రాన్ని ఒకసారి చూస్తే, ప్రచార పర్వాన్ని చూస్తే మీకేమనిపించింది? ఇప్పుడు ఈ 2 యాత్రలకు కేసీఆర్ మాత్ర కూడా కలిపితే గానీ మనకు ఎన్నికల దృశ్యం అనేది సర్వసంపూర్ణం అవుతుంది. అంటే ఈ 3 వీటి మీద జరుగుతుంది, ఎందుకంటే మీడియాలో ప్రధానంగా ఈ 3 అంశాల మీద కేంద్రీకరించబడుతుంది. కాబట్టి మొదటిది ఏంటంటే చారిత్రక అవసరం, నరేంద్ర మోడీ ప్రభుత్వము దాని మీద వస్తున్నట్టు అనేక వరుసమైన సిబిఐ నుంచి అవన్నీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ వస్తున్న పరిస్థితుల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు పెరగాలనే ఒక ధోరణి వచ్చింది. ఇప్పుడు కర్ణాటక లాంటి చోట విడివిడిగా పోటీ చేశారు. కాంగ్రెస్ జేడీఎస్ ఏం పొత్తుగా ఏమి వెళ్ళలేదు. ఇప్పుడు ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ వెళ్ళినప్పుడు ఇద్దరితో మాట్లాడుతున్న చివరికి అక్కడ వాళ్ళు ముగిశారు. కాబట్టి అదొకటి నడుస్తుంది. బీఎస్పీ దగ్గర చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఎక్కడ ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళని కలవలేదు, కలిసిన చోట కలుస్తున్నారు లేకపోతే లేదు. అంటే బీజేపీ వ్యతిరేక శక్తులు మోడీగ్రాఫ్ పడిపోవడం అదొక జాతీయ స్థాయిలో ఒక వ్యవహారంగా అదొకటి ఉంది. ఇక రెండవది, ఈ సమయంలో ప్రత్యర్థుల మీద వాళ్ళు ఎక్కువ దాడులు చేస్తున్నారనే మాట నిజం. అది టీఆర్ఎస్ పైకి చెప్పుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళ మీద కూడా అటువంటి ఒత్తిడి ఉన్నటువంటి మాట ఒక నిజం. ఆర్థిక దాడులు చేస్తే నాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా ఆర్థికవేత్త వేరు, వ్యాపారవేత్త వేరు. ఆర్థికవేత్త వ్యాపారవేత్త వేరు, రాజకీయవేత్త వేరు. వ్యాపారవేత్త మీద చేయొచ్చు, కానీ 2015 డిసెంబర్ 15వ తేదీన సుజనా చౌదరి గారి మీద ఆరోపణలు కేవలం రాజకీయ ప్రధానంగా ఉన్నాయని అరుణ్ జైట్లీ గారు స్వయంగా కితాబిచ్చిన సంగతి కూడా నాకు గుర్తొస్తుంది. కాబట్టి వీళ్ళందరూ చారిత్రక అవసరాలు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా 2018 మొదటి వరకు కూడా మోడీ గారిని మోసిన సంగతి కూడా గుర్తొస్తుంది. కాబట్టి చరిత్ర మారుతున్నప్పుడు చారిత్రక అవసరాలు మారుతుంటాయి. మోడీని ఓడించడం ఒక చారిత్రక అవసరమే, తెలుగుదేశం అస్తిత్వాన్ని కాపాడుకోవడం తెలంగాణలో అది కూడా ఒక అవసరమే. ఆ ప్రయత్నం ఆ తంటలేవో ఆయన పడుతున్నారు. ఇక్కడ ఆయన ఇక్కడికి రావడానికి అవకాశం లేదు, లేకపోతే ఆయన దుష్మను ఆయన ఇది అవంటే భారత రాజ్యాంగం ఒప్పుకోదు, ప్రజాస్వామిక రాజకీయం కూడా ఒప్పుకోదు. ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు ఎవరికేసే వాటి ఓట్లు వాళ్ళు వేస్తారు. కాబట్టి మీరు ఇందాక అన్నారు ఆంధ్ర సెంట్రిక్ చంద్ర సెంట్రిక్ ఎన్నికల ప్రచారంగా దీన్ని మార్చడంలోనే ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఇరుపక్షాలకు ఉంది. ఇది రోగి కోరింది, వైద్యుడు ఇచ్చింది, ఒకటే అయింది అన్నట్టుగా ఇద్దరికి అనుకూలంగా ఉంది. ఎటు తిరిగి పరిమితమైన స్థానాలన్నా వచ్చి ఇక్కడ తమ పట్టు తమకు ఉండాలని ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టుగా ఉన్నారు. అందుకనే ఇక్కడ అసలు అంశాలేమో దారి తప్పిపోతున్నాయి. ఇప్పుడు ఒక్క విమర్శ మోడీ ఉన్నారు. మోడీ గారు ఎంత వ్యూహాత్మకంగా ఆయన మాట్లాడారంటే టీఆర్ఎస్ మీద వయా కాంగ్రెస్ ఆయన దాడి చేస్తారు, చంద్రబాబు పేరే ఎత్తారు. చంద్రబాబు పేరే ఎత్తకపోతే వ్యూహాత్మకంగానే చంద్రబాబును దాటేశారని నా భక్త బృందాలు. మరి ఆయన పేరు ఎత్తకపోవడం కూడా గొప్ప విషయం అన్నట్టుగా నడుస్తుంది. అంటే రకరకాలైన పాలకవర్గ వ్యూహాలు నడుస్తున్నాయి. ప్రజలు దీంట్లో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద వచ్చిన ఒక్క విమర్శ కన్నా జవాబు చెప్పరా? మీరు చెప్పరా? నోట్ల రద్దు గురించి మీరేం మాట్లాడరా? లేకపోతే ఇప్పుడు వారు అన్ని మాటలు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, రాముడిది ఏమన్నా బీజేపీ మతమా? మిగతా వాళ్ళది మతాలను పక్కన పెట్టండి. కరెక్ట్ గా ఏ పాయింట్
ఏ పాయింట్ నేను లేవనెత్త తెచ్చుకున్నాను ఆ పాయింట్ నేను 5 నిమిషాలు టైం అడిగాను శ్రీధర్ రెడ్డి గారిని ఇదే వచ్చేస్తా రవి గారు థ్యాంక్స్ టు యూ ప్లీజ్ 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 మీకే థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్స్ టు యూ మీ ధన్యవాదాలు శ్రీధర్ రెడ్డి గారు సార్ సార్ మీ దగ్గరికే వస్తున్నా ఓట్లు ప్రచారం శ్రీధర్ మీ దగ్గరికే వస్తున్నా శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఓపి పట్టండి ఇక్కడ రామారావు గారు ఇప్పుడు చేయడం కాదండి అద్వానీ రథయాత్ర సమయంలోనే రామారావు గారు బీజేపీతో విడగొట్టుకున్నారు రైలుకు సమయం అయిపోతుందని అద్వానీ గారు చెప్తే రైలు నేను ఆపుతాను అద్వానీ గారు మీరు మీ యాత్ర ఆపండి మనం ఒక పరిష్కారం చూద్దామని రామారావు గారు చెప్పారు అప్పటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న రామారావు గారు విడగొట్టుకున్నారు తర్వాత అప్పుడు దుర్గాప్రసాద్ కూడా రామారావు గారు పక్కనే ఉన్నారు ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు 3 సార్లు బీజేపీ టర్ను మూడు సార్లు కమ్యూనిస్ట్ టర్న్ మధ్యలో కాంగ్రెస్ తో అవగాహన ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ టర్న్ తీసుకున్నారు తీసుకోవచ్చు ప్రజల కోసము కావచ్చు ప్రభుత్వం ఊపిరి పీల్చేదే ప్రజల కోసం అని కూడా చెప్పొచ్చు దాంట్లో ఇబ్బంది కాబట్టి ఒకటి నిజం చివరిగా నేను ముగిస్తాను నిన్న చంద్రబాబు రాహుల్ గాంధీ రోడ్ షోతో మోడీ రాకతో తెలంగాణ రాజకీయ ప్రచారం మామూలు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కి వచ్చింది ఇంతకు ముందు ఏకపక్షంగా వాళ్ళు వీళ్ళు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రజలు బంతి వారు క్రీడా మైదానంలో ఉన్న స్పోర్ట్స్ కంటే పొలిటికల్ స్పోర్ట్స్ రాజకీయ క్రీడలు ఇంకా రసవత్తరంగా ఇప్పుడు